ఇంట్లోనే స్పా చేసుకోవడం ఎలానో వివరిస్తాను. ఈ రోజుల్లో ఉదయం లేచి ఆఫీస్కి వెళ్ళి ఆ తర్వాత పిల్లలు ఇలా పనులన్నీ చక్క పెట్టుకునే మహిళలకు అందం విషయంలో జాగ్రత్తలు తీసుకునే తీరిక ఎక్కడుంటుంది? ముఖ్యంగా పాదాలు. ఇంట్లోనే తక్కువ సమయంలో ఫుడ్ స్పా చేసుకోవడం తెలుసుకోండి. ఇప్పుడు ఫుడ్ స్పా చేసుకోవడం ఎలానో నేను వివరిస్తాను. కాలి వేళ్లకు నెయిల్ పాలిష్ ను రిమూవర్తో తొలగించాలి. ఆ తర్వాత నెయిల్ కట్టర్తో గోళ్లను చిన్నవిగా అందమైన ఆకృతి వచ్చేలా కత్తిరించాలి. ఆ తర్వాత గోళ్లకు గరుకుతనం పోయేలా నున్నగా నెయిల్ పీలర్తో రఫ్ చేయాలి. చిన్న టబ్ నిండా గోరువెచ్చిన నీరుని తీసుకుని అందులో పాలు, లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్, నిమ్మరసాన్ని జోడించాలి. ఈ నీటిలో పాదాలను కనీసం 20 నిమిషాల వరకు నానబెట్టాలి. ఆ తర్వాత బయటకు తీసి టవల్తో తుడవాలి. ఇలా చేస్తే మీ చర్మానికి మృదుత్వాన్ని ఇవ్వడమే కాకుండా పోషణ కూడా అందుతుంది. అలాగే పాదాలను టవల్తో తుడిచిన తర్వాత మరింత నునుపుగా చేయాలంటే చక్కెర, ఆలివ్ ఆయిల్, నిమ్మరసాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసి మర్దన చేయాలి. కాసేపటి తర్వాత నీటితో పాదాలను శుభ్రపరిచి పొడి బట్టతో తుడవాలి. ఇంకా ఓట్మీల్, తేనె, పాలు మిశ్రమంగా కలపాలి. దీన్ని పాదాలకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. టవల్తో పాదాలను తుడుచుకోవాలి. పాదాలను మాయిశ్చరైజర్ చేయడం కోసం అరచేతిలోకి బాదం నూనె తీసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు చేతుల మధ్య రుద్దాలి. ఆ తర్వాత పాదాలకు 10 నిమిషాల పాటు మర్దన చేయాలి. దీంతో తేమను పొంది పోషణ అందిస్తుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారుగా ఇంట్లోనే స్పా చేయడం ఎలానో? ఈ టిప్స్ అన్ని పాటిస్తే కనుక మీ పాదాలు స్పాతో చాలా అందంగా మెరిసిపోతాయి.